ఇప్పుడే రంగమాతండ మూవీ చూడడం జరిగింది. కృష్ణవంశీ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ గా ఉంటాను, ఎందుకంటే మీ అందరూ తెలుసు చందమామ కోసం. అండ్ ఇవాళ ఒక సొసైటీలో, ఇప్పుడుండే సొసైటీ, ఇప్పుడుండే యంగ్ జనరేషను, వాళ్ళు చాలా చేంజెస్ నేను చూస్తున్నాను. అంటే పెద్దోళ్ళు ఎలా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలియక బిహేవ్ చేస్తారు చాలా న్యాచురల్గా. వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ ఎంటర్ అయింది కాబట్టి నిజంగా నేను ఏదైనా మూవీ చూసేటప్పుడు ఏదైనా అనిపిస్తే, అంటే కొంచెం ఎమోషన్గా ఉన్నప్పుడు ఇది సినిమా అని నేనే ఇదైపోతాను అనమాట. బట్ ఈ మూవీలో మాత్రం ఎవ్రీ సీన్స్ భయం వేస్తుంది నాకు, నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కంట్లో నీళ్ళు తిరుగుతుంది, బట్ నేడకూడదని అనుకుంటున్నాను, బట్ సీన్స్ నన్ను ఏడిపించేస్తుంది. ఇంటర్వల్ బ్లాక్లో రెండు టిష్యూ పేపర్ ఇచ్చారు సార్, ఒకటి చేతులు తుడుచుకున్నాను, ఆ లాస్ట్ టిష్యూ పేపర్ మూవీ కంప్లీట్ అయ్యేదాకా తుడుచుకుంటూనే ఉన్నాను అనమాట. నేను చాలా హార్ట్ హెవీ అయిపోయింది నాకు. అండ్ ఒకటి మాత్రం చెప్తాను, ఇప్పుడు ఉండే పిల్లలు, అంటే నేను కూడా మా అమ్మ నాన్నకి, మా అమ్మకి మా నాన్న పాస్ట్ అవే, ఈ సినిమా చూపించాలంటే భయం వేస్తుంది నాకు, వాళ్ళు ఏమైపోతారో అని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు నాకు చూసారంటే నాకు షివర్ అవుతున్నాను నేను మాటల్లో. సో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా చూడండి. నిజంగా పెద్దోళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని మనకు అర్థమైపోతుంది ఇప్పుడు. చాలా వండర్ఫుల్ సార్, నాట్ ఒక క్యారెక్టర్, ఎనీ మూవీస్ మీరు ఏ ఒక క్యారెక్టర్ వేస్ట్ చేయరు, బట్ ప్రతి క్యారెక్టర్ ఇట్ షుక్ మీ, బికాజ్ మన సొసైటీలో చూస్తున్నాం అది. అండ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ ది ఒరిజినల్ మూవీ అనేది బాగా కరెక్ట్ అయ్యాం. యా, అది అది చూసి నాకు ఏముంది అంతగా, బట్ మీ మీ మ్యాజిక్ అక్కడ చూపిస్తారు, ఇట్స్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ.